अयोध्य राम मंदिर निर्माण पनुलु शरवेगंगा जरुगुतुन्नायि। ई संदर्भंगा 16 नदी जलालु मृतिकनु सेकरिंचि अयोध्य राम मंदिरं महोत्सव कार्यक्रमानिकि श्रीराम अमृत तरंगणी ट्रस्ट श्रीकारं चुट्टिंदि। हैदराबाद लोनि सोमाजीगूडलो मीडियातो तरंगणी ट्रस्ट सभ्युलु बुधवारं सायंत्रं 7 गंटलकु नल्लकुंटलोनि श्री श्रृंगेरी पीठं नुंचि रथयात्रनु प्रारंभिस्तुन्नट्लु बंगारय्य शर्म चेप्पारु। రెండు రాష్ట్రాల్లో రథయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు। శ్రీరామచంద్రుల వారి తమ ఊరికి విచ్చేసినట్లుగా భావించి ఆయా గ్రామాల ప్రజలు రథయాత్రకు స్వాగతం పలికి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు। అంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణలు మరియు విదుశేఖర భారతీ స్వామివార్ల దివ్య ఆశీస్సులతో వారి సంపూర్ణ అనుగ్రహంతో వారి ఆజ్ఞతో రామామృత తరంగిణి మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మొత్తము భారతదేశంలో ప్రధానమైనటువంటి 16 నదుల యొక్క జలాలు మృతిక ఈ అన్ని కూడా తీసుకొని చాలా విశేషంగా ఒక కోటి ఇళ్ళల్లో పూజ చేస్తూ అది అయోధ్యకి శ్రీరామనవమి కంటే ముందు చేర్చాలి అనే ఉద్దేశ్యంతో ముందరికి సాగుతూ ఉంది రథం। ఆ రథం ఇప్పటికే కర్ణాటక కేరళ తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో 78 లక్షల ఇళ్ళని పూర్తి చేసింది। ఇప్పుడు రేపు 13వ తారీఖు రేపు సాయంత్రం నల్లకుంట శంకర మఠానికి సాయంత్రం 5:30 ఆ రథం విచ్చేస్తోంది। నల్లకుంట శంకర మఠలో అక్కడ పూజలు అందుకొని ఆ మరుసటి రోజు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి మండలము ప్రతి జిల్లాని ఖచ్చితంగా వెళ్ళి ఆ